జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో డెవలపింగ్ కానీ అభివృద్ధి కానీ ఎంతవరకు జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ అంటే కేవలం వా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ వారి సభ్యులు మాత్రమే అభివృద్ధి చెందుతున్నారు. వాళ్ళ సొంత బ్రాండ్లు తెచ్చుకొని వాళ్ళ రియల్ ఎస్టేట్ ఏమి వాళ్ళ సొంత పనుల వరకే పరిమితం అయిపోయిందన్న ప్రభుత్వము. చిన్నపాటి రైతులకు కానీ యువకులకు కానీ పారిశ్రామిక వ్యక్తులకు కానీ ప్రతి ఒక్కరికి అడ్డుపడుతున్నారు. ఉన్న మన రాష్ట్రంలో ఉన్న కియా మోటార్స్ కానీ ఉన్నటివే రాష్ట్రం నుంచి వెళ్ళిపోతున్నాయి, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి, వలస వెళ్ళిపోతున్నారు. అటువంటిది మన రాష్ట్రానికి ఏ విధమైన కంపెనీలు తెచ్చాడు, యువకులకు ఎటువంటి ఉద్యోగాలు కల్పించాడు అవి మాత్రము చెప్పడం లేదు. జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ అసలు విడుదల చేయడం లేదు. జనవరి వచ్చాక జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఎక్కడ జాబ్ క్యాలెండరు? ఉన్న 10 జాబ్స్ ఉంటే లక్షల మందికి వాళ్ళు జాబ్ క్యాలెండరు ఉంది అని చెప్పి లక్షల మంది యువకులు ముందుకు పోవడము, సరైన అవగాహన ఉన్న వారికి మాత్రం జాబ్స్ ఇవ్వడం లేదు. కేవలం వాళ్ళ వారి వ్యక్తిగతంగా వారి మనుషులకు మాత్రమే రికమెండేషన్తో జాబ్ దొరుకుతున్నది అంతేగాని నిజమైన క్వాలిఫికేషన్ ఉన్న వారికి జాబ్స్ రావడం లేదు. ఇదన్న అభివృద్ధి? ఏమి అభివృద్ధి ఉందన్న? ఎలా మీ ప్రాంతాల్లో ఎలా ఉన్నారు మీ ఎమ్మెల్యే గారు పనితీరు కానీ రోడ్లు వేయడంలో కానీ మాలో సమస్యలు వస్తే పరిష్కరించడంలో కానీ? మా ఎమ్మెల్యే గారు కేవలం మా ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, రాయచూడి నియోజకవర్గం, అన్నమయ్య డిస్టిక్. ఆయన కేవలం ఓట్ బ్యాంకింగ్ మాగానే చూస్తున్నారు ప్రజలను, ఓట్ బ్యాంకింగ్గానే చూస్తున్నారు ప్రజలను. ఎటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు సరైన రీతిలో ఇవ్వడం లేదు. అన్న వాలంటరీ వ్యవస్థ అంటే కేవలము ప్రతి ఇంటికి రేషన్ బియ్యం కానీ అవన్నీ ప్రతి ఇంటికి చేరుస్తామన్నారు, కానీ చేరడం లేదన్న. ఏ విధంగా ముందు పాత పద్ధతి ఏ విధంగా ఉంది అంటే అదే విధంగా వాళ్ళ వెహికల్స్ తెచ్చి నిలబెడుతున్నారు, అక్కడికి బండి దగ్గరికే వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందన్న. ఈరోజు వాలంటరీ వ్యవస్థ కూడా ఏం బాగాలేదన్న. అది ఇప్పుడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, నేను ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాను, పథకాలు పెట్టాను, యువతకు అందిస్తున్నాను, మహిళలకు ఇస్తున్నాను, ఉచితంగా డబ్బులు ఇస్తున్నాను అంటున్నారు. అంటే డెవలపింగ్ చూడకుండా అన్న డెవలప్ డబ్బులు ఇచ్చి పరిపాలన చేయడం ఎంతో అదే అన్న. ఉన్న కంపెనీలనే పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిపోతున్నప్పుడు డెవలపింగ్ ఏ విధంగా అవుతుంది చెప్పండి? మన రాష్ట్ర అభివృద్ధి పెంచాల్సింది పోయి తగ్గించుకుంటూ వెళ్తే ప్రజల మీద భారం పడుతుంది, కానీ జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి ఏం తెచ్చి ఇవ్వడం లేదు. ప్రతి ఒక్కటి ప్రజలకే ఇబ్బందిగా ఉంది. ఒకప్పుడు 60-70 రూపాయలు ఉన్న డీజిల్ పెట్రోల్ రేట్లు ఈరోజు అత్యధికంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లోనే 111 రూపాయల రేటు ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు, మన రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రేట్లు పెంచుకుంటూ పోతున్నారు, మన రాష్ట్రంలో డీజిల్ రేట్లు తగ్గేలా అని. కానీ ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా మన డీజిల్ రేట్లు కానీ నిత్యావసర సరుకుల గురించి కానీ ఒక్కసారి కూడా ఆయన బహిర్గతంగా మాట్లాడిందే లేదు. ప్రతి ఒక్కటి తగ్గిస్తాం అంటున్నారు, కానీ పెంచుకుంటూ పోతున్నాడన్న. ఇది సామాన్యులు కొని తినే బతికే పరిస్థితి ఉందంటారా ఇట్లా రేట్లు అధికంగా పెరగడం వల్ల అన్న? ప్రతి ఒక్కటి ఇప్పుడు ఉప్పు కాడి నుంచి తీసుకొని చింతపండు కందిపప్పు కాడికి ప్రతి ఒక్కటి మినిమమ్ ఉన్న రేటు ముందు 5 ఏళ్ల ముందు ఉన్న రేటు కన్నా ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత కనీసం 2-3 ఇంతలు రేట్లు పెరిగిపోయినాయన్న. సామాన్య ప్రజలు బ్రతకలేరన్న. ఆలోచిస్తున్నారా గతంలో రేట్లు ఎంత ఉన్నాయి ఇప్పుడు ఎట్లున్నాయి? ఆలోచిస్తున్నారు కదా, ఆలోచిస్తున్నారన్న. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి దిగిపోవడం ఖాయం, ఇది వాస్తవం. గద్దె దిగడం ఖాయం, దింపడం ఖాయం. మన ప్రజలు అన్న అది ఉత్త మాటలకి మాత్రమే పరిమితము. ప్రజలు మాత్రము తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసేదానికి రెడీగా ఉన్నారన్న. ఇది ఎందుకని చంద్రబాబు నాయుడు కావాలనుకుంటున్నారు అన్న? ఆయన వస్తే అభివృద్ధి చేస్తాడు, యువకులకు నిరుద్యోగం లేకుండా చేస్తాడు. కనీసం ఆయన వల్ల ఈ సాధ్యమైనంత వరకు కొన్ని కంపెనీలు మనకు మన రాష్ట్రానికి తేవడానికి అవకాశం ఉంది.